ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా బతుకులు బాగుపడతాయని మా కుటుంబంలో సంతోషం వస్తుందని చెప్పి మరి పెద్ద ఎత్తున ఎన్నో ఆశలతోటి పెట్టుకున్న అధ్యక్ష మరి ఈ రోజు 7 సంవత్సరాల తర్వాత మరి ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయి ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో నిజంగా న్యాయం ఎవరికి జరుగుతుందని చెప్పి ఒకసారి మనం మన ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఒకసారి ఆత్మ పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష 7 సంవత్సరాలు అయినప్పటికీ సరే ఇప్పటికైనా వాళ్ళకు పారదర్శకంగా మేము ఇన్ని చేయగలుగుతాము ఇంతకంటే ఎక్కువ చేయలేము ఆ చేసేదో ఈ పార్టీకే చేసేసి మిగతా రకంగా వాళ్ళని స్వయంగా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేటట్టు లేదా ఇండస్ట్రీలు తీసుకొచ్చి ఒక ప్రైవేట్ కంపెనీల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చి ఒక 50% ఒక చట్టం తీసుకొచ్చి వీలైనంత వరకు వాళ్ళని అకామిడేట్ చేసి ఏదో ఒక రూపంలో ప్రభుత్వం వాళ్ళకి ఒక ఉపాధి కల్పించి ఒక దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష వారు సబ్జెక్ట్ మీద పద్దు మీద మాట్లాడవలసింది ఎంతసేపు మాట్లాడినా మాకేం అభ్యంతరం లేదు సార్ నిరుద్యోగం మీద మాట్లాడినా మాకేం అభ్యంతరం లేదు సార్ కానీ దయచేసి పొలిటికల్ స్పీచ్ మాదిరిగా పోతే మాత్రం మరి అది పద్ధతి కాదు సార్ అది కరెక్ట్ కాదు సార్ దయచేసి వాస్తవాలు చెప్పమనండి మేము కూడా వాస్తవాలు చెప్తాం మేము రిప్లై ఇచ్చేటప్పుడు ఇప్పుడు మాకు అపాయింట్ ఇప్పుడు మీకు ఏదైనా బాధ అనిపిస్తుండొచ్చు ఎవరిని కలవాలి ఎవరికి రిప్రజెంటేషన్ ఇవ్వాలి కానీ నియోజకవర్గ సమస్య గురించి ఎవరికి చెప్పుకోవాలి అసెంబ్లీలో మాట్లాడాలన్నా వద్దా సార్ వారు ఆవేశంతో మాట్లాడొద్దు అని అన్నా సార్ నేను వారికి ఒక మంచి సలహా ఇచ్చిన సార్ ఆవేశంతో మాట్లాడకు ఆలోచనతో మాట్లాడన్న రాజగోపాల్ అన్న మంచిగా అసెంబ్లీలో అందరికి పోతుంది మాకు కూడా ఏమైనా తెలియాల్సినట్టు తెలుస్తాయి అని అన్నా సార్ అంతే తప్ప సబ్జెక్ట్ మిస్ అవుతావు లైన్ మిస్ అవుతావు మళ్ళీ ఏదో మాట్లాడతావు ఎందుకన్నా వద్దు మంచిగా కూల్ గా మాట్లాడన్న అన్న అంతే కదన్న అన్నది సార్ ఆయన చెప్పింది వాస్తవం సార్ ఆయన ఆలోచనతోటి మాట్లాడమన్నాడు సార్ నేనేమన్నా సార్ నా ఆవేశం అనే దాన్ని మీరు అపార్థం చేసుకోకండి నేను మాట్లాడేది ఆవేదనతోటి ఒక ప్రజల మనిషిగా మాట్లాడుతున్న తప్పితే ఒక రాజకీయ నాయకుల్లాగా ప్రసంగం చేయదలుచుకోలేదు ఆలోచించి నేను ప్రసంగం చేయదలుచుకోలేదు అధ్యక్ష